తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానీయుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు మాత్రం ఇప్పటికీ నెరవేరకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, జీవీ రమణ, విజయ్ గన్నోజీ, రాజు యాదవ్, సాయితేజ రాము, కాంత, ముకిం, శివకిరణ్, రోహిదాస్ తదితరులు ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి ఈ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ ఎప్పటి కూడా మరవబోదు. ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఈ రాష్ట్రం సాకారమైతే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి మన రాష్ట్ర సాధన తర్వాత మనకున్న ఆశయాలన్నీ సాధించుకోవచ్చని ఏదైతే ఆశించారో ఆయన ఆశయాలు మాత్రం ఇప్పటికీ నెరవేరకపోవడం చాలా దురదృష్టం. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి పనిచేశారు. ఆయన ఆశయాలు సమాజ స్థాపన, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో త్యాగాలు చేశారు. ఆ త్యాగాలకు ఫలితము ఇవ్వకుండా కేవలము రాజకీయ కుట్రతో రాజకీయం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారికి ఇవ్వకుండా తెలంగాణ కోసం నిజంగా త్యాగం చేసిన వారి కుటుంబాలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ముఖ్యంగా యువతకు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మనందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆనాడు గొంతెత్తి మనం అందరం కూడా ఉద్యమించినాం. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ రకంగా తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాల విషయంలో అదే రకంగా నిధుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపడము, ప్రజలని చైతన్యం చేయడంలో కీలక పాత్ర వహించింది. మరి తెలంగాణ కల సాకారమైంది, ప్రొఫెసర్ జయశంకర్ గారి కల సాకారమైంది, కానీ వారి ఆశయాలు మాత్రం ఇప్పటికీ నెరవేరకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మరి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.